డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది తెలుగు ఈటెక్. మనము లాస్ట్ వీడియోలో నోడ్ ఎంసీయు అంటే ఏమిటి, నోడ్ ఎంసీయు ఇంపార్టెన్స్ ఏమిటి, అదేవిధంగా నోడ్ ఎంసీయు యొక్క ఫీచర్స్ మరియు ఆర్డినో బోర్డు కాకుండా మనము ఐఓటీ ప్రాజెక్ట్స్లో ఎక్కువగా నోడ్ ఎంసీయుని ఎందుకు యూజ్ చేస్తాము, ప్రతి ఒక్కటి మనము లాస్ట్ వీడియో ద్వారా నేర్చుకున్నాము. మనము ఈ వీడియో ద్వారా అసలు నోడ్ ఎంసీయు బోర్డుకి ఏ విధంగా ప్రోగ్రామ్ చేయాలి, నోడ్ ఎంసీయు బోర్డుకి ప్రోగ్రామ్ చేయాలి అంటే మనకు ఎటువంటి సాఫ్ట్వేర్స్ కావాలి మరియు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ప్రతి ఒక్కటి మనము ఈ వీడియో ద్వారా నేర్చుకుంటాం. మామూలుగా ఈ నోడ్ ఎంసీయు బోర్డుని డెవలప్ చేసిన కంపెనీ వాళ్ళు ఆల్రెడీ ఈ నోడ్ ఎంసీయు బోర్డులో లువా స్క్రిప్ట్ అంటే అది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, దానికి సంబంధించినటువంటి ఫర్మ్వేర్ని వాళ్ళు అప్డేట్ చేశారు. అంటే ఆ నోడ్ ఎంసీయు బోర్డ్ అనేది మనకు లువా స్క్రిప్ట్ రాస్తేనే రెస్పాండ్ అవుతుంది. కానీ మనకు లువా స్క్రిప్ట్ అనేది నేర్చుకోవడం చాలా కష్టం, మనకు టైం పడుతుంది. కాబట్టి మనము ఆల్రెడీ ఆర్డినో మీద, అదేవిధంగా ఆర్డినో ఐడిఈ మీద వర్క్ చేసి ఉంటాము. అంటే దాదాపు కొద్ది మేర వరకు సి లాంగ్వేజ్ మీద ఐడియా ఉంటే ఆర్డినో ప్రోగ్రామింగ్ అనేది ఈజీ, కాబట్టి మనము కొద్ది మేరకు ఈజీగా అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా అది యూజర్ ఫ్రెండ్లీగా లాంగ్వేజ్ ఉంటుంది. కాబట్టి మనము ఆర్డినో ఐడిఈ ద్వారా ఈ నోడ్ ఎంసీయు బోర్డుకి ప్రోగ్రామ్ చేయగలుగుతామా అంటే చేయవచ్చు. దీని యొక్క మంచి ఫ్యూచర్ ఏమిటంటే మనము ఆర్డినో ఐడిఈ అనేది ప్రతి ఒక్క బోర్డుకి సపోర్ట్ చేస్తుంది. కాబట్టి మనము ఈ నోడ్ ఎంసీయు బోర్డుకి కూడా ఆర్డినో ఐడిఈలో సింపుల్గా ప్రోగ్రామ్ రాసి అప్లోడ్ చేసి మనకు సంబంధించినటువంటి అవుట్పుట్స్ని రాబట్టవచ్చు. కాబట్టి మనము ఈ వీడియో ద్వారా ఆర్డినో ఐడిఈ యూజ్ చేసుకొని మనం నోడ్ ఎంసీయు బోర్డుకి ప్రోగ్రామ్ రాసి ఎలా అప్లోడ్ చేయాలో నేర్చుకుందాం. ఇలా నోడ్ ఎంసీయు బోర్డులోకి మనము ప్రోగ్రామ్ రాసి అప్లోడ్ చేయాలి అంటే మనకు ముందుగా కావలసినది ఆర్డినో ఐడిఈ. మామూలుగా మీరు ఆర్డినో ఐడిఈ మీద వర్క్ చేసి ఉంటే ఆల్రెడీ మీరు డౌన్లోడ్ చేసుకొని ఉంటారు. ఒకవేళ ఎవరైనా డౌన్లోడ్ చేసుకోకపోతే ఈ విధంగా ప్రొసీజర్ ఫాలో అవ్వండి. ఇక్కడ జస్ట్ మీరు మీ యొక్క గూగుల్ క్రోమ్ను ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి మీ బ్రౌజర్లో ఆర్డినో అని టైప్ చేయండి. ఆర్డినో అని టైప్ చేసిన వెంటనే జస్ట్ ఇక్కడ సెర్చ్ చేసినట్లయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి ఆర్డినో హోమ్ అని, దాని మీద క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇచ్చినట్లయితే జస్ట్ ఇక్కడ సాఫ్ట్వేర్ అని కనిపిస్తుంది. ఈ సాఫ్ట్వేర్లో డౌన్లోడ్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత జస్ట్ ఇక్కడ స్క్రాల్ చేసుకుంటూ కిందికి వస్తే మీకు ఇక్కడ కనిపిస్తుంది విండోస్ అని. అంటే మామూలుగా మీరు ఈ ఫైల్ని విండోస్కి కావాలంటే విండోస్కి డౌన్లోడ్ చేసుకోవచ్చు, అదేవిధంగా యాపిల్కి మరియు లినక్స్ ఉబుంటుకి కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు విండోస్ యూజ్ చేస్తున్నా కాబట్టి విండోస్ డౌన్లోడ్ చేసుకుంటున్నాను. ఈ సాఫ్ట్వేర్ అనేది తక్కువ సైజే ఉంటుంది కాబట్టి సింపుల్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను. తర్వాత డౌన్లోడ్ చేసుకున్న ఫైల్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది. జస్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు అనేది డిస్ప్లేలో కనిపిస్తుంది. ఇది మామూలుగా ఇప్పుడు సక్సెస్ఫుల్గా మనకు ఆర్డినో ఐడిఈ అనేది ఇన్స్టాల్ అయిందని అర్థం. మామూలుగా ఈ ఆర్డినో ఐడిఈ అనేది ఆర్డినో బోర్డుని యూజ్ చేసుకోవడానికి మనకు తయారు చేయబడింది. ఇప్పుడు మనము అడిషనల్గా ఏదైనా ఒక బోర్డుని, అంటే నోడ్ ఎంసీయుని కానీ, అదేవిధంగా ESP32 బోర్డు కానీ, ఏదైనా ప్రోగ్రామ్ని మనము అప్లోడ్ చేయాలి అంటే మనము ఆ బోర్డుకి సంబంధించినటువంటి ఫైల్ని మనము డౌన్లోడ్ చేసుకోవాలి. అలా డౌన్లోడ్ చేసుకోవాలి అంటే మీకు ఒక అడ్రస్ కావాలి. ఆ అడ్రస్ అనేది నేను వీడియో క్రింద లింక్లో ఇచ్చాను, మీరు దాన్ని కాపీ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఆ లింక్ మీకు చూపిస్తాను. ఇక్కడ నోట్ ప్యాడ్లో ఈ అడ్రస్ అనేది ఉంటుంది. మామూలుగా ఈ అడ్రస్ని మీరు కాపీ చేసుకోవాలి. జస్ట్ ఇక్కడ కాపీ చేసుకోండి. ఎందుకంటే ఈ అడ్రస్ వలనే మనకు అడిషనల్ బోర్డు, అంటే ఆర్డినో ఐడిఈలో మనం నోడ్ ఎంసీయు బోర్డుని ఇంక్లూడ్ చేయవచ్చు. ఈ విధంగా కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత మీ ఆర్డినో ఐడి ఓపెన్ చేసి ఇక్కడ మీరు ఫైల్ సెక్షన్లోకి వెళ్ళండి. ఇక్కడ ఫైల్ సెక్షన్లోకి వెళ్తే ఈ ఫైల్లో మనకు ప్రిఫరెన్సెస్ అని ఉంటుంది. దీన్ని మీరు కంట్రోల్ కామాని క్లిక్ చేసినా కానీ మనకు ఓపెన్ అవుతుంది షార్ట్కట్లో. జస్ట్ ఇక్కడ ప్రిఫరెన్సెస్ మీద క్లిక్ ఇచ్చాను. ఇచ్చిన వెంటనే ఇక్కడ మీరు చూడండి అడిషనల్ బోర్డ్స్ మేనేజర్ URL ఉంటుంది. ఇక్కడ మామూలుగా మనం కాపీ చేసుకున్నటువంటి ఆ టెక్స్ట్ ఎడిటర్లో ఉన్నటువంటి ఆ ఫైల్ని, ఆ URL ని ఇక్కడ పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసిన తర్వాత ఓకే అని క్లిక్ చేయండి. ఓకే అని క్లిక్ చేసిన తర్వాత మీరు చేయవలసిన పని, ఇక్కడ టూల్స్ అని కనిపిస్తుంది కదా, ఈ టూల్స్ మీద క్లిక్ చేయండి. ఆ టూల్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ బోర్డు అని కనిపిస్తుంది. ఈ బోర్డు లోపలికి ఇలా మీరు స్క్రాల్ చేస్తూ వెళ్తే బోర్డ్స్ మేనేజర్ అని ఉంటుంది. ఆ బోర్డ్స్ మేనేజర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ మీకు డౌన్లోడ్ అయినట్టు కనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ నేను ఇంటర్నెట్ ప్రాబ్లం ఉండడం వల్ల జస్ట్ ఇక్కడ డౌన్లోడ్ అవ్వలేదు. మీరు ఇంటర్నెట్ కనెక్ట్ అయ్యి ఉండండి, ఇక్కడ మీకు కొన్ని ఫైల్స్ డౌన్లోడ్ అవుతాయి. డౌన్లోడ్ అయిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఇక్కడ కిందికి స్క్రాల్ చేసుకుంటూ వెళ్ళండి. స్క్రాల్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే మీకు ఇక్కడ ESP8266 అని కనిపిస్తుంది. ఈ ESP8266 అని కనిపించిన తర్వాత మీరు ఇక్కడ ఏదైనా లేటెస్ట్ వెర్షన్ సెలెక్ట్ చేసుకొని ఇన్స్టాల్ అని క్లిక్ చేయండి.
నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి నాకు ఇక్కడ ఇన్స్టాల్ అని చూపిస్తూ ఉంది. ఒకవేళ మీరు ఇలా స్క్రాల్ చేసినప్పుడు కనిపించకపోయినా మీరు ఇక్కడ ESP అని మీరు టైప్ చేసినట్లయితే ఇక్కడే మనకు కనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఓకే అని క్లిక్ చేయండి. ఇక్కడ క్లోజ్ చేయండి. ఇలా చేయడం ద్వారా మీరు ఇప్పుడు సక్సెస్ఫుల్గా మన ఆర్డునో ఐడిలోకి నోడిఎంసీ బోర్డు ఇంక్లూడ్ చేసిన వాళ్ళు అవుతారు. ఒకవేళ మీరు ఇంక్లూడ్ అయ్యింది లేదో చెక్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మళ్ళీ టూల్స్లోకి వెళ్ళి ఇక్కడ బోర్డు దగ్గరికి వెళ్ళండి. ఇక్కడ బోర్డ్స్లో మీరు కిందకి స్క్రాల్ చేస్తూ వెళ్ళండి. స్క్రాల్ చేస్తూ వెళ్ళినట్లయితే ఇక్కడ చూడండి ESP8266 మోడల్స్ అని కనిపిస్తుంది. ఇవన్నీ మనకు మీరు డౌన్లోడ్ చేసుకున్న ద్వారానే వచ్చాయి ఈ విధంగా. ఇప్పుడు దాంట్లో మనకి సంబంధించినటువంటి ఒక ఫైలు, మనం ఇప్పుడు యూజ్ చేసేటువంటి ఒక మాడ్యూల్ వచ్చేసి NodeMCU 1.0 ESP12 మాడ్యూల్. ఈ విధంగా దీన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ ఆల్రెడీ కనిపిస్తుంది అనమాట బోర్డు NodeMCU 1.0 అని ఇక్కడ మీకు హైలైట్ అయి చూపిస్తుంది. తర్వాత మీరు చేయవలసిన పని, మీరు ఇక్కడ చూసినట్లయితే పోర్టు అదేవిధంగా ఉంటుంది. ఈ పోర్ట్ అనేది మీరు మామూలుగా NodeMCU బోర్డుని ల్యాప్టాప్ కనెక్ట్ చేసినంత వరకు కనిపించదు, ఇలా కనెక్ట్ చేసిన తర్వాతనే కనిపిస్తుంది. ఇలా బోర్డు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం సక్సెస్ఫుల్గా ఏం చేయాలి అంటే, మనం ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ని రన్ చేద్దాం. అంటే మనం ఇప్పుడు బ్లింకింగ్ ప్రోగ్రామ్ ద్వారా మనము అసలు NodeMCU బోర్డులోకి ఎలా మనం ప్రోగ్రామ్ అప్లోడ్ చేయాలి, అసలు ప్రోగ్రామ్ అనేది ఎక్కడ ఉంటుంది, మనం ప్రతి ఒక్కటి మనము ఇప్పుడు నేర్చుకుందాం. ఇక్కడ మీరు చూసినట్లయితే ఫైల్ సెక్షన్ అని కనిపిస్తుంది కదా, ఈ ఫైల్ దగ్గరికి వెళ్ళండి. ఫైల్ దగ్గరికి వెళ్ళినట్లయితే మనకు ఆల్రెడీ డిఫాల్ట్గా చాలా ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్, సింపుల్ ప్రోగ్రామ్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడ మీరు చేయవలసిన పని ఇక్కడ బేసిక్స్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ బేసిక్స్లోకి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ బ్లింక్ అని కనిపిస్తుంది, ఆ బ్లింక్ మీద క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇస్తాను మీకు ఒక విండో ఓపెన్ అవుతుంది, ఆ విండోని మ్యాక్సిమైజ్ చేసుకోండి. చూడండి ఇక్కడ మీకు ఒక ప్రోగ్రామ్ సింపుల్గా చాలా సింపుల్ ప్రోగ్రామ్ కనిపిస్తుంది. ఈ ప్రోగ్రామ్ వచ్చేసి మన ఎల్ఈడిని ఒక సెకండ్కి ఆఫ్ ఆన్ అదేవిధంగా బ్లింకింగ్కి మనకు ఉపయోగపడుతుంది. ఇక్కడ మీరు చూడండి ఇక్కడ చూసినట్లయితే సింపుల్గా మనకి డిస్క్రిప్షన్ కూడా ఇచ్చారు. మామూలుగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఈ ఆర్డినో ఐడి అనేది ముఖ్యంగా మనకి ఆర్డినో బోర్డుని ప్రోగ్రామ్ చేయడానికి తయారు చేశారు. కానీ ఇది అడిషనల్ బోర్డ్స్కి అయినటువంటి NodeMCU కి, ESP32 ఈ విధంగా అన్ని మోడల్స్కి మనము యూజ్ చేస్తున్నాం కాబట్టి, మనము ఇక్కడ వచ్చేసి గమనించినట్లయితే ఈ ప్రోగ్రామ్ అనేది డీఫాల్ట్గా ఆర్డినో బోర్డుకి ఇచ్చినది. అంటే ఇక్కడ డిజిటల్ పిన్ 13 అని ఉంది కదా, ఇక్కడ మీరు ప్రోగ్రామ్లో చూసినట్లయితే ఎల్ఈడి బిల్టిన్ అని కనిపిస్తుంది. ఎల్ఈడి బిల్టిన్ అనే అర్థం ఏమిటంటే ఈ ఆర్డినో బోర్డులో మనకు ఒక ఎల్ఈడి ఉంటుంది బిల్టిన్గా, ఆ ఎల్ఈడి అనేది బ్లింకింగ్ అవుతూ ఉంటుంది. అదేవిధంగా ఆ ఎల్ఈడి బిల్టిన్ అనేది 13th పిన్ కూడా కనెక్ట్ అయి ఉంటుంది. అంటే ఆర్డినో బోర్డులో డీఫాల్ట్గా 13th పిన్ కనెక్ట్ అయి ఉంటుంది. కానీ ఇప్పుడు మనం యూజ్ చేసేది NodeMCU బోర్డు కాబట్టి మనకి ఇక్కడ ఎల్ఈడి బిల్టిన్ అనేది మామూలుగా మనకి ఎటువంటి పిన్ కనెక్ట్ అయి ఉండదు. ఈ ఎల్ఈడి బిల్టిన్ అనేది ఆల్రెడీ మనకు మామూలుగా ఒక ఎల్ఈడి అనేది మన NodeMCU మీద ఉంటుంది, ఆ ఎల్ఈడి అనేది బ్లింక్ అవుతూ ఉంటుంది. ఒకవేళ మీరు ఏదైనా పిన్కి, అంటే మామూలుగా ఆ బిల్టిన్ కాకుండా మీరు ఏదైనా ఎక్స్టర్నల్గా ఒక ఎల్ఈడిని కనెక్ట్ చేసుకోవాలి అంటే మీరు ఇక్కడ పిన్ నెంబర్ ఇవ్వాలి. అంటే ఒకవేళ D7 అని యూజ్ చేస్తే జస్ట్ ఇక్కడ మీరు దాన్ని రిమూవ్ చేసేసి D7 పిన్ అని మీరు ఇక్కడ ఇవ్వండి. అదేవిధంగా ఎల్ఈడి బిల్టిన్ దగ్గర ఇక్కడ వచ్చేసి D7 పిన్ ఇవ్వండి. ఈ విధంగా ఇస్తే సింపుల్గా మనకి ఇప్పుడు D7 పిన్కి మనం ఎప్పుడైతే ఏదైనా కనెక్ట్ చేస్తే, అంటే మోటార్ కానీ అదేవిధంగా, అంటే సింపుల్ మోటార్, ఈ పెద్ద మోటార్ కాదు, అదేవిధంగా మనకు వచ్చేసి ఎల్ఈడి కానీ ఈ D7 పిన్ కనెక్ట్ చేస్తే మనకు ఒక సెకండ్కి ఆన్ ఒక సెకండ్కి ఆఫ్ ఈ విధంగా ఎప్పుడు మనకు కంటిన్యూస్గా బ్లింకింగ్ అవుతూ ఉంటుంది. ఈ విధంగా ప్రోగ్రామ్ అనేది సింపుల్గా మనం అండర్స్టాండ్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా మనకి పిన్ మోడల్ ఉంది కదా, ఇక్కడ కూడా మనకి D7 అని ఉంచాలి. ఇప్పుడు మనం ప్రోగ్రామ్ చూసినట్లయితే ఈ సెటప్లో మనం ఫస్ట్ D7 పిన్ని అవుట్పుట్గా ఇచ్చాము, తర్వాత వచ్చేసి D7 పిన్ 1 సెకండ్ హైగా అదేవిధంగా 1 సెకండ్కి లోగా ఉండాలి. హై అంటే మనము 3.3 వోల్ట్స్ ఈ D7 పిన్కి ఇస్తున్నాము, లో అంటే 0 వోల్ట్స్ D7 పిన్కి ఇస్తున్నాము. ఈ విధంగా 1 సెకండ్కి అది బ్లింకింగ్ అవుతూ ఉంటుంది. ఇది చాలా సింపుల్ ప్రోగ్రామ్. మీరు ఇక్కడ మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ డిజిటల్ పిన్ 13 ఉంది కదా, మామూలుగా ఇది డిఫాల్ట్ ఎల్ఈడి పిన్ని కనెక్ట్ అయి ఉంటుంది ఆర్డునో బోర్డులో, అయితే మామూలుగా ఈ NodeMCU బోర్డులో కనెక్ట్ అయి ఉండదు. ఇప్పుడు మనము ప్రోగ్రామ్ని ఎలా అప్లోడ్ చేయాలో నేర్చుకుందాం. ఇప్పుడు మీరు అప్లోడ్ చేయాలి అంటే మీకు ఒక USB కేబుల్ కావాలి. ఆ USB కేబుల్ అనేది ఎలా ఉండాలి అంటే మనకు డేటా ట్రాన్స్మిట్ చేసే విధంగా ఉండాలి. ఆ USB కేబుల్ డేటా ట్రాన్స్మిట్ చేస్తుందా లేదా అని మీరు తెలుసుకోవాలనుకుంటే ఆ USB కేబుల్ని మీ మొబైల్ ఫోన్ కనెక్ట్ చేయండి. మీ మొబైల్ ఫోన్ కనెక్ట్ చేసి మామూలుగా మీరు ఫైల్ ట్రాన్స్ఫర్ మోడ్లో పెట్టుకొని మీ ఫోటోస్ని అదేవిధంగా వీడియోస్ని ల్యాప్టాప్లోకి మీరు ట్రాన్స్ఫర్ చేయగలుగుతూ ఉంటే ఆ USB కేబుల్ అనేది మనకు యూజ్ చేయడానికి ఇప్పుడు కంఫర్టబుల్గా ఉంటుంది. అటువంటి USB కేబుల్ మీరు తీసుకోండి.
తీసుకున్న తర్వాత మీరు చేయవలసిన పని ఏమిటంటే ISB కేబుల్ ని మీ ల్యాప్టాప్ కనెక్ట్ చేయండి. కనెక్ట్ చేసి అదే విధంగా ISB కేబుల్ ని మీ నోడ్ MCU బోర్డు కూడా కనెక్ట్ చేయండి. మీకు కనెక్ట్ చేసినట్లయితే ఇప్పుడు మనకు పోర్ట్ కనిపిస్తుంది. కనెక్ట్ చేసిన తర్వాత మీరు టూల్స్ బార్ లోకి వెళ్ళండి. టూల్స్ బార్ లోకి వెళ్ళి ఇక్కడ మీరు చూసినట్లయితే పోర్ట్ అని కనిపిస్తుంది. ఆ పోర్ట్ లో మనకు ఇక్కడ ఆ కేసులో వచ్చేసి COM3 పోర్టు, మీకు కూడా వేరే విధంగా ఏదైనా పోర్ట్ రావచ్చు, COM12, COM13 అలా రావచ్చు. దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు చేయవలసిన పని ఇప్పుడు జస్ట్ ఇక్కడ కంపైల్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ వచ్చేసి ఈ కంపైల్ అని దాని మీద క్లిక్ చేయాలి, వెరిఫై మీద. ఒకవేళ మీరు డైరెక్ట్ ఇక్కడ కనిపిస్తున్న అప్లోడ్ మీద క్లిక్ ఇచ్చినా ఇది ఫస్ట్ కంపైల్ అయ్యి తర్వాత అప్లోడ్ అవుతుంది. నేను ఇక్కడ జస్ట్ అప్లోడ్ మీద క్లిక్ ఇస్తున్నాను. ఈ విధంగా అప్లోడ్ మీద క్లిక్ ఇచ్చిన తర్వాత చూడండి, ఇప్పుడు ఫస్ట్ ఇది కంపైల్ అవుతుంది. కంపైల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు అప్లోడ్ అవుతుంది. ఈ విధంగా అప్లోడ్ అయ్యేటప్పుడు ఏమవుతుందంటే మన LED అనేది బ్లింక్ అవుతూ ఉంటుంది. మామూలుగా బ్లూగా LED అనేది బ్లింక్ అవుతూ ఉంటుంది. ఇక్కడ 100% అయిపోయిన తర్వాత మనకు అవుట్పుట్ చూపిస్తుంది. చూడండి, ఇప్పుడు 100% అయిపోయింది. ఇప్పుడు చూడండి, నేను సక్సెస్ఫుల్ గా ఈ NodeMCU బోర్డులోకి ప్రోగ్రామ్ ని అప్లోడ్ చేశాను. ఇప్పుడు మనం చేయవలసిన పని జస్ట్ ఇక్కడ D7 పిన్ కి నేను మన LED కనెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మనము D7 పిన్ నే మనం అవుట్పుట్ గా ఉంచాము కాబట్టి జస్ట్ ఇక్కడ నేను D7 పిన్ కనెక్ట్ చేస్తున్నాను. తర్వాత గ్రౌండ్ పిన్ కనెక్ట్ చేస్తున్నాను. తర్వాత మన LED ఈ D7 పిన్ కనెక్ట్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి ఇక్కడ వచ్చేసి పొడవాటి ఈ పోల్ ని మనము పాజిటివ్, అదే విధంగా నెక్స్ట్ ఎండ్ ని మనకు నెగిటివ్ ఇస్తున్నాను. ఇప్పుడు మీరు గమనించండి, మన LED అనేది 1 సెకండ్కు ఆఫ్ ఆన్ అవుతూ ఉంది. చూడండి, ఈ విధంగా మనము ఎటువంటి ప్రోగ్రామ్ అయినా మన NodeMCU బోర్డులోకి Arduino IDEని యూజ్ చేసుకుని అప్లోడ్ చేయవచ్చు. మీరు ఈ వీడియోను ఇంగ్లీష్ లో చూడాలనుకుంటే వీడియో క్రింద ఉన్న లింక్ ఓపెన్ చేసి చూడవచ్చు. మాకు మీ వీడియోలు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో తెలపండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు ఈటెక్.